దేశ రాజధాని ఢిల్లీలో పోలీస్ యంత్రాంగం హై అలర్ట్ అయింది. పండగల వేళ అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పోలీసులను ఐబీ హెచ్చరించింది. ఉగ్రవాద ఘటనలను నివారించేందుకు భద్రతా ఏర్పాట్లు మరింతగా కట్టుదిట్టం చేయాలని సూచించింది. మరోవైపు టెర్రరిస్టులు చొరబడినట్లు అనుమానాల నేపథ్యంలో తమిళనాడు తీరంలో నిఘా తీవ్రతరం చేసింది కోస్ట్ గార్డ్. పండుగల వేళ ఢిల్లీ పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ బ్యూరో కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఐఈడీ పేలుళ్లు జరిగే అవకాశం ఉన్నట్టు హెచ్చరించిన నిఘా అధికారులు ఉగ్రవాద ఘటనలను నివారించేందుకు భద్రతా ఏర్పాట్లు మరింతగా పెంచాలని సూచించారు. జనవరి 29న ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద కారు పేలుళ్ల తరహాలోనే మరోసారి ఆ దేశ పౌరులే లక్ష్యంగా ముష్కర మూకలు దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నెల 6న ఇజ్రాయెల్ పౌరుల సెలవులు ప్రారంభం కానున్నందున వారిని టార్గెట్ గా దాడులు జరిగే ప్రమాదం ఉందని తెలిపింది. ఇందుకుగాను ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, కౌన్సులేట్ సిబ్బంది, వారి నివాసాలు, కోషే రెస్టారెంట్, షాబాద్ హౌస్, యూదుల కమ్యూనిటీ సెంటర్ వంటి ప్రాంతాల్లో వచ్చే నెలాఖరు వరకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను పెంచాలన్నారు. మరోవైపు తమిళనాడు కోస్టల్ ఏరియాలో తీర ప్రాంత రక్షక దళం అప్రమత్తమైంది. పడవల ద్వారా 15 మంది టెర్రరిస్టులు చొరబడినట్లు ఐబీ అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగింది. ఇప్పటికే పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తీవ్రవాదుల గురించి తమిళనాడుతో పాటు కేరళ, కర్ణాటకలను కేంద్రం హెచ్చరించింది. మరోవైపు తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తుత్తుకూడి, రామనాథపురం సముద్ర తీర ప్రాంతాల్లో పోలీసులు క్యూ బ్రాంచ్ పోలీసులతో నిఘా ఏర్పాటు చేశారు. అటు చెన్నైలోనూ పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. తమిళనాడు కోస్టల్ ఏరియాలోని జాలర్ల కుప్పాల్లో పోలీసులు విచారణ చేశారు. ఎవరైనా కొత్త వ్యక్తులు పడవల్లో వస్తే ఫిర్యాదు చేయాలని సముద్ర తీర భద్రతా దళం హెచ్చరించింది. కొలచల్, కేరళ సరిహద్దుల్లోని తీర ప్రాంతాల్లో పోలీసులు కోస్ట్ గార్డ్ మినీ నౌకలో గస్తీ తిరుగుతున్నారు. కన్యాకుమారి తీరం పొడవునా గస్తీ తీవ్రతరం చేసినట్లు అధికారులు తెలిపారు.